ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే క్రికెట్. ప్రపంచ నలుమూలల్లో ఏ దేశంలో చూసినా సరే ప్రతిరోజు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ క్రీడ గురించి ఈరోజు నేను మీ ముందుకు చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, మరి భారతదేశంలో అయితే ఈ క్రికెట్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ భారతదేశంలోని నెంబర్ వన్ క్రీడ ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. మరి అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ క్రీడ ఐపీఎల్ వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలల విస్తరించి ఐపీఎల్ అని, బిగ్ బాస్ లీగ్ అని రకరకాల పేర్లు పెట్టుకొని కొన్ని దేశాలు ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది కూడా. మరి ఎంతోమంది కలలుగా అంటూ ఉంటారు తమ సొంత జట్లకు ఆడాలని లేదా ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయాలని, అది కొందరికి మాత్రమే నెరవేరుతుంది. ఓకేనా? మరి అలాంటి కళ్ళ కానీ ఎంతోమంది దేశాలకి ఆడి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈ మహోన్నతమైన క్రీడ క్రికెట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మట్లో మాణిక్యాలు అని అంటారు. అలాంటి మట్లో మాణిక్యాలు ఉన్నటువంటి ఏకైక టీము SCT శివా క్రికెట్ టీం అనే ఒక క్రికెట్ జట్టు ఉంది. ఆ జట్టును ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేస్తాను. అందులో ఉన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నటువంటి ఆటగాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళని కాదు. వాళ్ళందరూ ఒక జట్టుగా ఏర్పడి ఆ జట్టులో ఉన్నటువంటి వారు డ్యాన్సర్లు, హెల్పర్లు, మెకానిక్లు, వైద్యులు, ఏంటి చాలామంది ఆ క్రికెట్ జట్టులో ఉన్నటువంటి ఎంతోమంది ఏదో పని చేసుకుని బతికే వాళ్ళే. మరి అలాంటి వాళ్ళ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ముందుగా ఈ టీం కెప్టెన్ తీసుకున్నట్లయితే ఎం శివ, ఆ క్రికెట్ జట్టుకి ప్రధాన బలం. చేజింగ్ చేయడానికైనా, టార్గెట్ ఇవ్వడానికైనా తన ఆట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారత జట్టులో దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే వీరేంద్ర సెహ్వాగే టక్కన గుర్తొచ్చిపోయారు. అటువంటి ఆటగాడే మా శివ. ఈ శివని చూసుకున్నట్లయితే, అలాగే ఆల్రౌండర్ కూడా, తన గొప్ప ఆల్రౌండర్, అవసరానికి ఉపయోగపడే మంచి బౌలర్. తన కొట్టే ప్రతి షాట్ కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి తర్వాత వైస్ కెప్టెన్ విషయానికి వస్తే శేసు చూడటానికి చాలా పొట్టిగా ఉంటాడు, కానీ తన ఆడే గేమ్ స్టైల్ కానీ తన ఆడే విధానం కానీ సచిన్కి సరి సమానంగా ఉంటుంది. ఎందుకంటే తను కూడా ఒక గొప్ప బౌలర్, అవసరానికి తగ్గ మ్యాచ్ మలుపు తిప్పగలటువంటి బౌలర్. దాదాపుగా ఎక్కువ మ్యాచ్లు తన సొంతం కావాలంటే ఈ శేసు చేసే పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తన బ్యాటింగ్లో ఫస్ట్ డౌన్ దించి ఓపెనర్ నుంచి లోవర్ రన్ వరకు దిగే సత్తా ఉండి మ్యాచ్ని గెలిపించే సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్. తన క్రికెట్ నైపుణ్యం అంతా ఇంత కాదు, తన అమలు పదిలో దాగున్నటువంటి ఎన్నో గొప్ప గొప్ప షాట్లు తన బ్యాటింగ్లో ఉంటాయి. కొన్ని షాట్లు క్రికెట్లో మనం చూస్తాం చూడకపోతాం, కానీ తన దగ్గర ఉన్నటువంటి షాట్లు అన్నీ ఇన్ని కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి తర్వాత బ్యాట్స్మెన్ విషయానికి వస్తే సంతోష్, ముద్దుగా ఆ టీం వాళ్ళందరికీ కలిసి సంతోష్ అన్న అని పిలుచుకుంటారు. ఈ సంతోష్ అన్న తను ఏ స్థానంలో బ్యాటింగ్ ఇచ్చినా మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్. తన కొట్టే కవర్ డ్రైవ్లు కానీ, మిడాన్లో కొట్టే షాట్లు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, తను బెస్ట్ ఫీల్డర్ కూడా, అవకాశం ఉంటే తను బెస్ట్ ఫీల్డర్. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ బ్యాట్స్మెన్ విషయం తీసుకొస్తే ఆ టీంలో ఉన్నటువంటి మరో బ్యాట్స్మెన్ రవి. రవికి ఉన్న టాలెంట్ సాధారణ బ్యాట్స్మెన్లో చాలా తక్కువగా ఉంటుంది. అందులో అతనికి ముఖ్యమైన టాలెంట్ ఏంటంటే అతను లెగ్ సైడ్ కొట్టే షాట్ కన్నా ఆఫ్ సైడ్ కొట్టే షాటే బలంగా కొట్టగలడు. ఎక్కువ పరుగులు తను ఇప్పటివరకు తన క్రికెట్ కెరీర్లో చూసుకున్నట్లయితే ఎక్కువ పరుగులు సాధించి శివ ఆఫ్ సైడ్ అని చెప్పాలి. ఓకేనా,
మరి ఈ టీంలో మరొక ఆల్రౌండరే పాండు. మరి పాండు చూసుకున్నట్లయితే ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు సింగిల్ రొటేట్ చేసి చేయడంలో తన ప్రత్యేకత వేరు. ఈ టీంలో ఉండే బ్యాట్స్మెన్లు అందరూ దూకుడు ప్రదర్శిస్తూ ప్రతి బాల్ని హిట్ చేయడానికి చూస్తారు, కానీ తను ఉన్నాడంటే ఈ పాండు ఏం చేస్తారంటే ప్రతి బాల్ని సింగిల్ టు సింగిల్ రొటేట్ చేయడం, ముఖ్యంగా చెప్పాలంటే ఫైనల్ బాల్కి సింగిల్ తీసే విధానం చాలా ఎక్స్పెక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ బాల్ సిక్స్ ఫోర్ కొట్టాల్సిన బాల్ అయినా సరే తను సింగిల్ తీసే సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్, అలాగే అవసరానికి తగ్గ బౌలింగ్ చేస్తూ తన ఉన్నటువంటి ఆల్రౌండ్ని ఆ జట్టు చాలా బాగా ఉపయోగించుకుంటుంది. మరి తర్వాత చూసుకున్నట్లయితే ప్రమోద్ అన్న, వీరభద్రుడికి నిదర్శనం ఈ ప్రమోద్. తన కొట్టే షాట్లు ఎలాగుంటాయంటే అది చెప్పుకోవడానికే చాలా భయపడతాం, అంత భారీ షాట్లు కొట్టుకొని బౌలర్పై కనికారం లేకుండా ఇరుచుకుపడే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ టీంలో ఈ ప్రమోద్ అన్న. ఓకేనా ఫ్రెండ్స్? మరి తర్వాత బ్యాట్స్మెన్ గిరి, తన అదృష్టం బాగో లేకపోతే ఏమో తెలియదు కానీ ఇండియా క్రికెట్ జట్టులోకి తనకి సత్తా అందరూ గెలి సత్తా ఉన్నటువంటి బ్యాట్స్మెన్ ఉన్నారంటే గిరి. తను ఫస్ట్ నిదానంగా ఆడుతూ గేర్ టు గేర్ మార్చుకుంటూ ఒక బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడగల సత్తా ఉన్న బ్యాట్స్మెనే గిరి. మరి తర్వాత బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే హరి, లెఫ్ట్ హ్యాండర్ హరి, తన బ్యాక్ ఫుట్ వేసి కొట్టే షాట్లు చాలా చూడముచ్చటగా ఉంటాయి, అవసరానికి తగ్గట్టు మ్యాక్సిమం ఒంటి చేతికి కల్పించే బౌలర్ కూడా తను. తన క్రీజ్లో ఉన్నాడంటే ఎవరికైనా దడని చెప్పాలి. తన బ్యాక్ ఫుట్ వేసే షాట్, మిడాన్, స్కేర్ లాగ్, షూప్ షాట్, రకరకాల షాట్లు ఆడతాడు హరి. మరి తర్వాత బ్యాట్స్మెన్ చూసుకున్నట్లయితే శంకర్, అందరూ ముద్దుగా ఇస్మార్ట్ శంకర్ అని పిలుస్తారు. తన బౌలింగ్ తన బ్యాటింగ్లో కూడా సత్తా చాటి ఈ టీంకి ఎన్నో మ్యాచ్లు అందించినటువంటి అద్భుతమైన ఆటగాడే ఈ శంకర్. మ్యాచ్కి అవసరమైన టైంలో బౌలింగ్ చేస్తూ తన మ్యాచ్ల్లో ఎన్నోసార్లు గెలిపించినటువంటి సత్తా ఉన్న బౌలర్. అలాగే నాగేశ్వరరావు మాస్టర్, నాగేశ్వరరావు తను మాటకిచ్చే ఎక్కువ ప్రాధాన్యత అతను, తన మాటలో గేమ్లో ఎటువంటి రాంగ్ డిసిషన్ అనేది ఉండదు, తన బౌలింగ్ బ్యాటింగ్ అంతా చూడసక్కగా నిజాయితీగా ఉంటుంది. ఒకనొక టైంలో తన అదే అవుట్ అని తెలిసినా సరే అంపైర్ అవుట్ అవ్వకపోతే మాత్రం క్రీజీ వదిలిపెట్టి వెళ్ళేటువంటి గుణం ఉన్న బ్యాట్స్మెన్ నాగేశ్వరరావు మాస్టర్. మాటకి ప్రాణం ఇచ్చే మనిషి అయిన అతని మాటల ప్రకారంగా ఇతను ఎన్నో టీములు ఈ జట్టుని గెలిపించినటువంటి సత్తా ఉన్న బ్యాట్స్మెన్ నాగేశ్వరరావు. మరి తర్వాత బ్యాట్స్మెన్ విషయానికి వస్తే డాన్సర్ శివ. ఈ డాన్సర్ శివ గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే అంత తక్కువని చెప్పాలి, ఎందుకంటే తనకి చాయిస్ వస్తే లోయర్ ఆర్డర్లో వస్తారు. మరి తన స్ట్రైట్ ఆడే విధానం, తన హ్యాండ్ పవర్ అంతా ఇంత కాదు. ఆ టీంలో ఉన్నటువంటి మరొక ప్రతిభ దాగి ఉన్నటువంటి బ్యాట్స్మెన్ డాన్సర్ శివ. తన ఆడే విధానం, తన బౌలింగ్ చేసే విధానం మనసుకి ఎత్తుకునేలాగా ఉంటుంది. చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ టీంకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు ఈ టీం. అలాగే మరో క్రికెటరే శివాజీ, చూడ్డానికి జేసీ రైడర్ న్యూజిలాండ్ ప్లేయర్ ఉండేవాడు, కొంచెం లావుగా బొద్దుగా. అతని పోలికలతో ఉన్నటువంటి ఈ శివాజీ తను అదృష్టం దక్కలేదు అని చెప్పాలి, కానీ ఇండియా జట్లో క్రికెట్ ఆడి ఎన్నో బహుమతులు గెలుచుకుని ఉన్నటువంటి క్రీడాకారుడుగా అయ్యి ఉండాలని చెప్పాలి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి టాలెంట్ బౌలింగ్ అనేది ఉండదు, కానీ బ్యాట్స్మెన్ మాత్రం తన సూపర్ అని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ లోకల్లో జరిగినటువంటి ఎన్నో టోర్నమెంట్లో 1, 2, 3 ఈ 3 ప్రైజ్ మనీలో ఏదో ఒకటి సొంతం చేసుకునే సత్తా ఉన్నటువంటి టీమే SCT, ఈ శివా క్రికెట్ టీంకి ఉంది. మరి ఈ టీము టోర్నమెంట్ అంటే పార్టిసిపేట్ చేసిందంటే చాలు, ప్రత్యర్థి టీములకి గుబులే. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు ఆ క్రీడాకారులందరికీ కూడా మీ యొక్క సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మీ అందరూ మీరు లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈ వీడియోకి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ నమస్తే, బాయ్.